ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞాపన పత్రం అందజేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయటమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలిపారు. మనం చెప్పింది అదే కదా, మన కృష్ణబాబు గారు పంపించాం కదా, ఏమైంది? కలిసారా తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ ద కన్క్లూజన్? 88 సీట్స్ ఉండే సార్, సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%, వి ఆర్ ఆస్కింగ్ లైక్ అట్లీస్ట్ సార్, ఇఫ్ ఇట్ ఈస్ ఫైనల్ స్ప్రెడ్ ఆఫ్ స్టేట్, నాన్ క్లినికల్ సీట్స్ కెన్ బి డిక్రీజ్ సార్. దట్ వాజ్ ఆల్సో వి ఆర్ రెడీ ఫర్ నెగోషియేషన్ సార్. టేక్ అరౌండ్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్ మేక్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ 5, లెట్ దెమ్ ఇన్ అండ్ లెట్ దెమ్ స్పీక్ సార్.